Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు భారీ షాక్. టీడీపీకి గుడ్ బై చెప్పిన ఎన్టీఆర్ సన్నిహితుడు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీని విడగా తాజాగా మరో కీలక నేత దివంగత ఎన్టీఆర్కు సన్నిహితుడు టీడీపీకి గుడ్ బై చెప్పారు. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు టీడీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు గద్దె బాబురావు మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం ఆత్మస్థైర్యంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కనుమరుగైందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరని ప్రస్తుతం వేరని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని వాపోయారు. 1978లో కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తాను ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తరువాత టీడీపీలో చేరానని అప్పటి నుంచి ఆయన అడుగుజాడల్లో నడిచానని బాబురావు తెలిపారు. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకాకుళం విజయనగరం జిల్లాల ఎమ్మెల్యే స్థానాల బి ఫారాలు తన చేతికే ఇచ్చేవారని కానీ అప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడాలు వచ్చాయన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకు తాను ఉన్నానో లేనో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసిందని గద్దె బాబురావు వాపోయారు. తనకు ఎవరి మీద విమర్శలు చేయడం ఇష్టం లేదని ఆత్మగౌరవం ఆత్మసంతృప్తి కోల్పోయిన తరువాత చాలా బాధ కలిగి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా గద్దె బాబురావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్గా పనిచేశారు.